ఈ వీకెండ్ టాలీవుడ్ లో సందడే సందడి థియేటర్స్ లో ఈ శుక్రవారం మస్తు కోలాహలం ఫామ్ కానుంది. కళ్యాణ్ రామ్ వర్సెస్ అల్లరి నరేష్ కావడంతో ఈ వీకెండ్ కి మరింత జోష్ రానుంది. యాక్షన్ వర్సెస్ కామెడీ, కళ్యాణ్ రామ్ వర్సెస్ అల్లరి నరేష్, దీంతో ఈ వీకెండ్ ఒకింత సందడి నెలకొంది. కళ్యాణ్ రామ్ నటించిన ఓం 3D మూవీకి పోటీగా అల్లరి నరేష్ కెవ్వు కేక అంటూ వస్తున్నాడు. ధర్మరాజు కాదు, దిల్ రాజు కాదు, నా పేరు బుచ్చు రాజు. ఎన్టీఆర్ తర్వాత నీకే బాగా నప్పుతుందని మా బాబు చెప్పిందండి. మా మనవ బావులు దెబ్బతిన్నాయి, మీ మానవ హక్కుల కమిషనర్ దగ్గరికి వెళ్తాం. ఏ బాబు ఓ రా బాబు, బాబు ఏ రా బాబు, పుర్రా మిస్సం కి రుచెపులన్న బాబు. అవును మరి, మన పెద్ద ప్రభాస జూనియర్ అంటారు రాజమూలి ఆయుధం తీసుకుని బయలుదేరతాం నరికేయటానికి. ఎమోషన్లో ఛాలెంజ్ చేయడానికి నువ్వు ఛాలెంజ్ సినిమాలో చిరంజీవ, కొండపిల్లరాజు సినిమాలో వెంకటేశ్వ, కెవ్వు కేకలో నరేష్వి. ఐఎమ్ డాన్ సీక్వెల్, డాన్ టూ స్పీకింగ్. ఓం 3D మూవీకి కళ్యాణ్ రామ్ నిర్మాతగా మరో అదనపు బాధ్యతను తలకెత్తుకున్నాడు. సునీల్ రెడ్డి అనే సినిమాటోగ్రాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కి అధిక ప్రాధాన్యత ఉంటుందట. హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేసిన ఓం చిత్రంలో హైటెక్నికల్ అంశాలుంటాయట. ఆట వేట వాడికి వెన్నతో పెట్టి నేర్పించాను. 10 నిమిషాలు గనక నేను కనిపించకపోతే మా నాన్న కోసం నేను చావడానికైనా చంపడానికైనా సిద్ధమే. అంశాలతో పాటు కమర్షియల్ హంగులున్నాయట. 3D వర్షన్ లో ఈ సినిమా సరికొత్త ఫీల్ కి గురి చేస్తుందంటున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ట్రైలర్ రిలీజ్ నుంచే ఓం 3D మూవీపై ప్రేక్షకుల్లో పాజిటివ్ థింక్ నెలకొంది. ఈ మధ్య తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో కళ్యాణ్ రామ్ ని అభినందించడం వంటి అంశాలు ఈ సినిమా ఓపెనింగ్స్ పెంచడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. పైగా నిర్మాతగా రిస్క్ చేసి రూపొందించిన ఈ భారీ మూవీ హిట్ అవ్వాలని మిగతా హీరోల అభిమానులు కోరుకుంటున్నారంటే ఓం 3D మూవీకుండే పాజిటివ్ టాక్ ఎంతో అర్థమవుతుంది. ఈ లెక్కన ఓపెనింగ్స్ భారీగా ఉంటాయనేది స్పష్టం. నిన్ను చూడగానే గుచ్చుకున్న చిలిపితేనే ముళ్ళు చేసే గాయం నీ తప్పు కాదేమో, జరిగిందేమిటో అర్థమవదేమో.
ఎత్తేగా అదో రకం మయోమయం ఇది ఇలా అని నీకెలా చూపగలరే సులువుగా.